Sakhi, the house of Kanchi weaves. Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. మీకు దీపావళి శుభాకాంక్షలు రమగారు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, మామ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకే, మరి దీపావళి రోజు ఆ రోజు మనము పూజా విధానం ఏంటి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, దీని గురించి ఒకసారి మాట. ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉంటాము, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కదా. అదే చతుర్దశి నాడు తలంటి అభ్యంగనం ప్రధానమైంది, అందరూ చేసేది. ఈ నరక చతుర్దశి అంటే దీపావళి పండగ అనగానే నరకుడు, సత్యభామ, కృష్ణుడు ఆ కథయే జ్ఞాపకం వస్తుంది. ఏటా ఏటా కొత్త కథలు రావు కదా, పాత కథనే మళ్ళీ చెప్పుకుంటాం. అంటే ఏడాది మధ్యలో దీపావళి గురించి కథ చెప్పడానికి ఏ అవకాశము మనకి రాదు. నరకుణ్ణి తలుచుకో మనం, అవును, ఇప్పుడే ఈ సమయంలోనే మనం నరక చతుర్దశి ఈ మాట చెప్పుకుంటాం. నరకుడు అనే ఒక రాక్షసుణ్ణి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు తను వధించకుండా తనిచ్చిన వరం ప్రకారం సత్యభామ దేవి చేతే వధింపజేయటమే ఈరోజు యొక్క ప్రత్యేకత. దీనికి పూర్వగాథ అంటే ఈ నరకాసుర వధ, శ్రీకృష్ణుడు సంహరించకపోవటం, సత్యభామాదేవే వధించటం, దానికి పూర్వగాథ ఏం చెప్తామంటే జయ విజయులు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరు సనక సనందనాథుల చేత శాపాన్ని పొందారు విష్ణు సేవకి దూరం అవ్వమని. అయితే విష్ణుమూర్తి వాళ్ళకి శాపాన్ని సడలించాడు. ఎట్లా, 3 జన్మలు విష్ణుద్వేషులుగా ఉంటారా, 100 జన్మలు విష్ణు ప్రేమికులుగా భక్తులుగా ఉంటారా అని. అయితే వీళ్ళు ఏమన్నారంటే 100 జన్మల పాటు భూలోకంలో పుట్టి 100 జన్మల పాటు నీ నుంచి దూరంగా ఉండలేము, విష్ణు సేవకి దూరం కాలేము, విష్ణు ద్వేషంతో అయినా సరే 3 జన్మల్లో మేము నిన్ను తిరిగి చేరిపోతాం అని అడిగేసరికి ఆయన ఆ శాపాన్ని ఇలా టర్న్ చేశారన్నమాట. ఈ టర్న్ చేయబడినటువంటి శాపంలో మొట్టమొదటగా వీళ్ళు జయ విజయులిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే అన్నదమ్ములుగా జన్మించారు భూలోకంలో రాక్షసులుగా. అయితే ఇందులో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వేరువేరు. హిరణ్యాక్షుడు ఏంటంటే విపరీతమైన వరాలు పొందాడు, వాళ్ళ వరాలే విచిత్రమైనవి. ఇతను ఏం చేశాడంటే తనకి దొరికిన వరంతో భూదేవిని చాపలాగా చుట్టేసి తీసుకెళ్లి సముద్రంలో ముంచేశాడు. భూమి మొత్తం వెళ్ళిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆమె అల్లాడిపోతుంటే విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆదివరాహ రూపంలో సముద్రంలోకి వెళ్ళి భూదేవిని ఉద్ధరించాడు, పైకి తీసుకొచ్చాడు. ఈ పైకి తీసుకొచ్చిన సమయం సాయంకాల సమయంలో. భూదేవి వరాహస్వామి యొక్క సంయోగం వల్ల ఒక కుమారుడు జన్మించాడు. సంధ్యాకాలంలో జన్మించటం వల్ల అతనికి ఆసురీ గుణాలు వచ్చినాయి, రాక్షసుడయ్యాడు అతను. ఆ పుట్టినవాడే నరకుడు. అయితే ఆమె దుఃఖించిందట, రాక్షసులందరినీ నువ్వు సంహరిస్తావు, ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించావు, ప్రతి రాక్షసుణ్ణి నువ్వే సంహరిస్తావు, రాక్షసాంతకుడే కదా హరి, మనకి శివుడు రాక్షసాంతకుడుగా ఎక్కడా చెప్పబడ్డు, అవును, ఇప్పుడు కుమారుణ్ణి వధిస్తావు నువ్వు, నా కుమారుణ్ణేనే. ఆవిడ దుఃఖించిందట భూదేవి. అయితే ఆయన ఏమన్నాడంటే నాకుగా నేను వధించను, ఇతను మా తల్లి చేతులనే మరణిస్తాడు, వీడికి ఆసరి గుణం పెరిగిందనుకో బుద్ధి, మరణించక తప్పదు, అంతేగా ఆ సంహారిని సంహారకర్తని నేను కాను, నువ్వు అవుతావని ఆమెకు చెప్పాడు. ఏ తల్లైనా కుమారుణ్ణి సంహరిస్తుందా, కాబట్టి నాకు కుమారుడికి మృత్యువే లేదని సంతోషించిందట ఆవిడ. ఆ మృత్యువే లేదని భావించబడినటువంటి కృతయుగం నాటి నరకుడు తర్వాత మధ్యలో త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగంలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకి తారసపడ్డాడు. ఈ నరకుడు ఎంతోమంది వీళ్ళని అప్సరసల్ని అంటే రాజకుమార్తెల్ని చెరబట్టాడు. తర్వాత ఎంతో ధనాన్ని తన దగ్గర దాచిపెట్టాడు. అమ్మవారి భక్తి ఉండేది విపరీతంగా. అతను కామరూపం అనే దేశానికి రాజుగా ఉండి మన కామాఖ్యాదేవిని పూజించేవాడట. అతనికి బాణాసురుడితో స్నేహం కలిసి బాణాసురుడు స్త్రీలని పూజించకూడదని భావించేవాడు. అతని యొక్క భావన వల్ల ఈయన కూడా మెల్లిగా కామాఖ్య పూజకి దూరమయ్యాడట నరకుడు. ఎప్పుడైతే దేవి పూజ తప్పిపోయిందో మరణం దగ్గరకు వచ్చేసింది, అంతే కదా, అది తప్పిందంటే ఇది వచ్చేస్తుంది కదా. అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ అతని మీద దండెత్తి వెళ్ళాడు. దండెత్తి వెళ్ళాడు కానీ తను సంహరించకూడదు, తనే అతనికి తండ్రి కాబట్టి. అందుకని భూదేవి అంశతోటి జన్మించినటువంటి సత్యభామాదేవికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె ఇన్ని తరాలు గడిచిపోయింది, యుగాలు గడిచిపోయినాయి కదా, మరుపుకొచ్చేసింది వీడు తన కుమారుడని ఆమె మర్చిపోయింది. తను సత్రాజిత్తు కుమార్తెనన్న భావనలోనే ఉంది ఆవిడ, క్షత్రియకన్యనన్న భావన. అంతేగాని తను భూస్వరూపాన్ని అనే ధ్యాస లేదు. కానీ లేకపోయినా కూడా ఆమె భూమి యొక్క స్వరూపం అవటం వల్ల ఆమె చేతిలోనే ఈ నరకాసురుణ్ణి వధింపజేశారు. నరకుడిని వధింపబడినప్పుడు అయితే ఆయన అప్పుడు తండ్రిని గుర్తించి పరమాత్మను గుర్తించక తప్పదు, మరణ సమన్న సమయంలో అయినా తెలుసుకుంటారు వ్యక్తులు. ఆయన ఏమడిగాడంటే
ఇప్పుడు ఈ సమయంలో నేను మరణించిన రోజున ఎవరైతే ఇలాగా స్నానం చేస్తారో, అభ్యంగనం చేస్తారో నా పేరు తలుచుకుని, వాళ్ళకి నరక బాధలు తప్పించు అని అడిగాడట. అందుకని ఆ చతుర్దశి నుంచి మొదలుపెట్టి ప్రతి నరక చతుర్దశికి అభ్యంగనం చేయాలని, ఎవరైతే ఈ రోజున అభ్యంగనం చేస్తారో వాళ్ళకి నరక బాధలు ఉండవు అంటే వీళ్ళు స్వర్గానికి వెళ్తారు లేదా ముక్తిని పొందుతారు. నరకంలో పడరు అంటే ఏమిటంటే పాపాలు చేయరు, పాపాలు చేయరు, ముక్తే కదా. అందుకని ఆయన అట్లా కోరుకున్నాడని అప్పటి నుంచే ఈ అభ్యంగన స్నానం చేస్తున్నారని చెప్తారు. దీపావళి నాడు తలంటి పోసుకోవటం మన పద్ధతి కాదు. అవునండి, చతుర్దశి నాడే నూనె రాసుకోవటం, తైలాభ్యంగనం చేయటం, నెత్తికి నూనె రాసుకోవటము, తర్వాత ఈ మన ఉత్తరేణి చెట్లను తెచ్చుకుంటారు చాలామంది. కొన్ని కొన్ని ఊళ్ళలో అలవాటు ఉంటుంది ఉత్తరేణిని వేరుతో సహా తెచ్చి దాంతో అది నీళ్ళలో ముంచి ఆ నీళ్లతో స్నానం చేయటము. కొన్ని ఊళ్ళలో ఆ పద్ధతి ఉంటుంది. అది లేకపోతే ఒట్టిగా నూనె రాసుకోవటము, తలకి ఒంటికి నూనె మర్దం చేసుకుని నూనెని వదిలించుకుని స్నానం చేసి ఈ రోజున తెల్లవారుజామునే దీపం పెట్టడం యమదీపాలు అంటారు. మనం ముందు రోజు రాత్రి కూడా పెడతాం, త్రయోదశి నాడు కూడా. త్రయోదశి నాడు, చతుర్దశి నాడు ఉదయం దీపం పెట్టడం కొన్ని చోట్ల ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం తెల్లవారుజామునే ఈ దీపాలని చూపిస్తే కనుక దక్షిణ దిశగా దీపాన్ని చూపిస్తే అది యముడికి దారి, ఆయన వైపు నుంచి వెళ్తున్నటువంటి పితృదేవతలకి దారి చూపించినట్టుగా అవుతుంది. తర్వాత నేను అభ్యంగనం చేశానని నన్ను నేను చూపించుకున్నట్టు ఏ ఇంట్లో అభ్యంగనం అయిందో ఆ ఇంట్లో దీపం పెడతారనమాట. ఈ ఇంటి జోలికి నువ్వు రావద్దు అని చెప్పటం, దానికోసమని ఆ దీపాలు పెట్టే పద్ధతి చేస్తారు. చతుర్దశి నాడు స్నానం చేస్తాం. మనం మర్నాడు దీపావళి నాడు సాధారణంగా అందరం చేసేది ఏంటంటే దీపాలు పెట్టుకోవడం, టపాసులు కాల్చుకోవటం. అవును, ఇవి రెండే మెయిన్ మనకి. అంతే, అయితే మర్నాడు పెట్టవలసిన దీపాలని ముందు రోజే చక్కగా కడిగి పెట్టుకోవటం, కొత్త ప్రమిదల్ని నీటిలో నానబెట్టి ఒక 2-3 గంటలు తర్వాత వాటిని ఆరబెట్టుకోవటం, ఒత్తుల్ని నూనెలో వేసి నానబెట్టుకోవటము, తర్వాత రేపు తినడానికి కావాల్సిన తినుబండారాలు ఏమైనా తీపి వస్తువుల్ని చతుర్దశి నాడు వండుకొని పెట్టుకోవటం, తయారు చేసి పెట్టుకోవటము. ఈ పద్ధతులన్నీ చూసుకోవటం. పాతవి ఏమైనా ప్రమిదలు ఉంటే వాటిని కూడా కడిగి ఆరబెట్టేసుకోవటము. ఆ తర్వాత రేపు కాల్చాల్సిన పిల్లలు కాల్చుకోవడానికి బాణాసంచ తెచ్చుకుంటారు, అవి ఎండలో పెట్టుకోవటము. ఇలాంటి వ్యవహారాలన్నీ చేసి అయితే ఏంటంటే చతుర్దశి నాడు చిన్న చిన్న దానాదులు ఏమైనా చేస్తే మంచిదట. వస్త్రదానము అవి చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కనుక మనం నూతన వస్త్ర దానం చేయలేని వాళ్ళు పాత బట్టలనైనా ఎవరికైనా ఇవ్వటం, కప్పుకునేందుకు దుప్పట్లు అలాంటివి ఇస్తే, ఇప్పుడు మనకు రాబోయేదంతా ఈ శరదృతువు రెండో భాగం కదా, శరదృతువుల మొదటి భాగం ఆశ్వేజ మాసం, అది వెళ్ళి కార్తీకం వచ్చేస్తుంది, చలి పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఇచ్చే దుప్పట్లు, రగ్గులు, ఉన్ని దుస్తులు అవి కనుక దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. కప్పుకున్న ప్రతిసారి వాళ్ళు మనని గుర్తు చేసుకుంటారు. అంతే కదా రమ్మగారు, కదా మంచి పని కదా, మంచి పని. ఆ పని ఈ చతుర్దశి నాడు కనుక దానం చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. వాళ్ళు తలుచుకోవటం, వాళ్ళు మెచ్చుకోవటం వల్ల మనకు అదొక పాజిటివ్ ఎనర్జీ కింద ఫలితాలు కదా, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రయత్నం చేయొచ్చు కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు. మర్నాడు పొద్దున మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఉదయకాలం కంటే సాయంకాలమే సాధారణంగా లక్ష్మీ పూజ చేసుకోవటం. పొద్దున ఈ కొత్త బట్టలు కట్టుకోవడం కూడా మనం చతుర్దశి నాడే కట్టుకుంటాం. అమావాస్య నాడు పెద్దగా కొత్త బట్టలు కట్టుకోగానే ఏదో కాస్త పర్వాలేదు, ముందు రోజే పసుపు పెట్టేసి మర్నాడు కట్టుకోవచ్చు, అలాంటి నియమాలు ఉంటాయి. అవునవును, పొద్దున పగటిపూట మన దేవతార్చన సాధారణంగా పూజ దీపారాధన చేసుకోవటం, సాయంకాలమే మనం లక్ష్మీ పూజ అలవాటు ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, తర్వాత ఇళ్లల్లో అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా అమ్మవారికి మన ఇంట్లో ఉన్న బంగారం అంతా మనం ఏ లక్ష్మీ స్వరూపాన్ని పూజిస్తున్నామో ఆమెకి ధరింపజేసి లక్ష్మీ ప్రీత్యర్థం చక్కగా పూజ చేసుకోవటం మామూలు మనం శ్రీ సూక్త విధానంతో చేసుకోవచ్చు. అంత విధానం రాదండి అంటే షోడశోపచారాలు చేయలేకపోతాం. పంచోపచారాలతోటైనా సరే దీపధూపాలు, తర్వాత నైవేద్యము, తాంబూలము, పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవటం, ఈ 5 ఉపచారాలతోటైనా లక్ష్మీదేవిని సాలంకృతంగా చేయటం, చక్కగా అలంకరించటం. బంగారం లేదు, దానికి ఏం బెంగేం లేదు, బంగారం ఉండాలన్న నియమం లేదు. పువ్వులతోటైనా సరే చక్క స్థిమితంగా ఈ కనీసం పండగ రోజున పోట్లాడుకోవద్దు, వాదనలు చేయబోకండి, పాత బట్టలు లోపల నుంచి తీసి వేసుకోవద్దు, కొంచెం కొత్తవి అబ్బాయి మంచి బట్టలు వేసుకోవటం, పిల్లలు కూడా మంచి బట్టలు వేయటం, ప్రశాంతంగా ఉండటం, ఏదైనా తీయటి వస్తువులు చేసుకుని తింటాం, కొట్లాటలకి దారితీసే ఇవేమైనా ఉంటే వాటి నుంచి తప్పించుకోండి. ఎందుకంటే లక్ష్మి సుప్రసన్నంగా ఉండే కాలం ఇది, ఆమె పుట్టింది త్రయోదశి నాడు, 2 రోజుల బిడ్డ లక్ష్మీదేవి ఇంతకీ. ఇప్పుడు ఆమెని మన దగ్గర మనంతా కొట్లాడుకుంటుంటే చంటి పిల్లలు బాధపడతారు, అది చేయకూడదు ఆ పని. ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా చూడటము అంటే ప్రధానమైనది అసలు కొట్లాడుకుంటే లక్ష్మీదేవి ఉండదు. డబ్బు ఒకటే కాదు, అంతే కదండి, సమస్తమైన లక్ష్మలు సుఖము, శాంతి, సంతోషము, ఇంట్లో నైర్మల్యము, మన పిల్లలకి ఆరోగ్యము, పెద్దవాళ్ళకి ఆయుష్, అన్నీ కావాలి కదా. ఇవన్నిటికీ కూడా లక్ష్మీయే ఆధారం,
ఆమెకి నచ్చే విధంగా చక్కగా ఇంట్లో ఇల్లు వాకిలు అంతా దీపాలతో అలంకరించుకోవటం, మామిడి మండలు తర్వాత బంతి పువ్వులతోటి అలంకరించుకోవటం, ఎవరికైనా ఏదైనా చేసి తీపి ఒకరికి పంచిపెట్టడం, బాణాసంచా కాల్చడం పురాతనమైన సాంప్రదాయం. అంటే మనకిప్పుడు క్రిమికీటకాదులు ఎక్కువగా వస్తాయి, ఈ గంధకము సూర్యకారము వాటిని కూరిన వాటిని ఆ వాసనలు ఆ శబ్దాల వల్ల ఏంటంటే ఈ గాల్లో ఉన్న సూక్ష్మక్రిములు తొలగిపోతాయి కాబట్టి పురాతన కాలం నుంచి చేసేది. అయితే విపరీతమైన ఖర్చులు పెట్టడము, అతిగా శబ్దాలు చేసేవి కాకుండా కాలుష్యరహితంగా కొంచెం తక్కువ కాలుష్యంతో తర్వాత ఏమో కొంచెం వాసనలు రావాలి మనకి. అందులో కాలుష్యంలో భాగం కాదు వాసన, గంధకపు వాసన అవసరం ఈ సమయానికి. అవసరమైనంత తప్పనిసరిగా 4 కాకర పువ్వులు ఓ 2 చిచ్చుబుడ్లైనా సరే తెచ్చి పిల్లలతోటి కాల్పించడము. ఈ వాసన వల్ల మన ఇంటి చుట్టూతా ఇప్పటి వరకు వర్షాకాలపు ఎఫెక్ట్ వల్ల ఈ శీతాకాలం సగకాలం అంతా కూడా మన చుట్టూతా దోమలు ఈగలు చిన్న పొన్న బ్యాక్టీరియా వైరస్లు అవన్నిటినీ తొలగించుకోవటానికి తైలంతో కలిసినటువంటి దీపాన్ని పెట్టడము, తర్వాత ఇట్లా గంధకంతో కలిసినటువంటి టపాసులు లాంటివి పేల్చడము, కొట్లాటలు అవి లేని సుఖవంతమైన చక్కటి పండుగగా చేసుకోవాలి. ప్రతి దీపావళి ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తే మనం ఇప్పుడు ఒక పండగ, ఇది ఒక 5 రోజుల పండగ దీపావళి మధ్య రోజు, ముందు 2 పర్వదినాలు తర్వాత 2 పర్వదినాలు ఉన్నాయి. మనం అన్నీ చెయ్యం. మొదటిది త్రయోదశి నాడు దీపం పెట్టామనుకో, చతుర్దశి నాడు ఊరికే స్నానం చేసాం అయిపోయింది, పండగ చేసుకుంటాం. బలిపాడ్యమే మనమేం పెద్దగా చెయ్యము, కానీ భాయిదూజు చేయాలనుకుంటాం, భగిని అసలు అన్నయ్యని పిలవాలనుకుంటాం. ఒక 5 రోజుల పాటు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగా వెళ్తుంది, అంతే కదా. దీని ఏర్పాట్లు చేసుకుంటాం పండక్కి ముందు, ఇల్లు సర్దుకోవటం, దులుపుకోవటం, తుడుచుకోవటం, కొత్త వస్తువులు కొనుక్కోవటం, వెండి బంగారాదులు కొనటం, కొత్త బట్టలు కొనుక్కుంటాము, పిల్లల కోసం టపాసులని తర్వాత దీపాలని కొంటాం. ఇవన్నీ కొనడానికి ఇన్ని చాలా కాకపోయినా మన శక్తి అనుసారం కొన్నప్పటికీ మనసు కొంత బాగుంటుంది ఉల్లాసంగా. ముందు ఒక 10 రోజులు తర్వాత ఒక 10 రోజులు ఇదే ఆనందంలో అంటే ఈ విషయాల్ని మనం మాట్లాడుకుంటూ అలా గడిపేస్తాం సంతోషంగా. ఇది అలవర్చుకుంటే తర్వాత రోజులు బాగుంటాయి కదా. అవును, ప్రతి పండుగ ఇంతే మనకి పండుగలు పర్వదినాలు ఎక్కువ. అవును, పైగా దీని తర్వాత వచ్చే కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం, నిశ్శబ్దంగా చక్కగా ఉపవాసాలతోటి దైవ సాన్నిధ్యంతో గడపాల్సినటువంటి రోజులు కాబట్టి ఈ ముందు రోజుల్ని ప్రశాంతంగా చేసుకోండి, చక్కగా దీపావళి పండుగ చేసుకోండి, 2-3 వంటకాలు ఏమైనా చేసుకుని చక్కగా వాటిని పెట్టుకుని భోజనం చేయటం, ప్రశాంతంగా ఉండటం అంతే. కాకపోతే మిగతా పండుగలకి దీపావళికి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది మిగతా పండుగలన్నీ భక్తి శ్రద్ధలతో జరుపుకోమంటాం, దీన్ని మాత్రం భక్తి శ్రద్ధలతో పాటు ఆనందోత్సాహాలతో పాటు జాగ్రత్తగా జరుపుకోండి అని చెప్పుకోవాల్సింది. దీపావళి పండుగ అత్యంత జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఏంటంటే టపాసులు కాల్చేటప్పుడు దీపాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కాటన్ బట్టలతోటి అంతే రమగారు జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ సరదాగా చేసుకోవాల్సిన పండుగ దీన్ని ఇలాగే తీసుకెళ్ళండి ముందుకి, ముందు రోజులన్నీ కూడా ఇలాగే ఆనందంగా సాగాలని భావిస్తూ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటే అన్ని రకాల లక్ష్మీ ప్రసన్నాలు మన ఇంటి అందు ఉంటాయి తప్పకుండా రమగారు. మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.